సహజ వనరుల వినియోగంలో రైల్వే అధికారుల ప్రయత్నాలు కొంత ఫలితాలను ఇస్తున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్కి అవసరమైన విద్యుత్తులో 18వ వంతు విద్యుత్ని సోలార్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లను సోలార్ ప్యానెల్స్తో కప్పేసి విద్యుత్ ఉత్పాదన చేస్తూ దేశంలోనే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రైల్వే స్టేషన్లో ముందంజలో నిలిచింది. ఇప్పటి వరకు 4 ప్లాట్ఫామ్ల మీద వేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా 130 కిలోవాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. ప్లాట్ఫామ్ల మీద సాధారణంగా వేసే షెడ్యూల స్థానంలో 168 సోలార్ ప్యానెల్ను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విజయవాడతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాలోని కడియం, సర్పవరం రైల్వే స్టేషన్లలో కూడా సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. వీటిని మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. యాక్చువల్లీ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్ ఇన్ December 2019 యాజ్ వెల్. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ 65 kWp ఆఫ్ సోలార్ ప్యానెల్స్ వేర్ పుట్ అప్ విచ్ ఇస్ ఆన్ అ గ్యాల్వనైజ్ షీట్. సో దిస్ నాట్ ఓన్లీ హెల్ప్స్ ద రైల్వేస్ ఇన్ సేవింగ్స్ బట్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ అవర్ ప్లానెట్ యాజ్ వెల్. సో దే డూ ద వర్క్ ఆఫ్ అ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్. పర్యావరణానికి హాని కలగకుండా సహజ వనరులను వినియోగించుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నించడం ఆశాజనకంగా కనిపిస్తోంది.